ప్రకాశం జిల్లా చీరహలో వేటపాల మండలం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజ్ లో ఆదివారం రోజు జేఆర్ బాలికల క్రీడలు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు జరిగిన సభకు అధ్యక్షులుగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ప్రెసిడెంట్ వివి సుబ్బారావు అధ్యక్షతనలో ముఖ్య అతిథులు జే పద్మజ, విశిష్టాతిథులు బండ్ల శరత్ బాబు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కుమార్ కె నాగమాంబ, జాయింట్ సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, వెంకటరమణ, బాపిరెడ్డి, నూతలపాడు ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అది కాలేజీ లెవెల్లో పిల్లకాయలను తీర్చిదిద్ది మన ఇక్కడ జరిగేటువంటి ఇంటర్ కాలేజ్ బాలికల టోర్నమెంట్స్కి మనం తీసుకురావడం జరిగింది. అయితే మన గవర్నమెంట్ ఏడేడు అనేడు వెల్ఫేర్ కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. మన చదువుతో పాటు క్రీడలు కూడా ఎక్కువ ముఖ్య అవసరము. అయితే ఈనాడు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే మనం చదువుకే ఎక్కువ చూపిస్తున్నాం కాబట్టి క్రీడల పట్ల పెద్దగా ఏ రంగంలో అయినా కూడా పోటీ అనేది ముఖ్యం. కానీ కొంతమందే గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన తక్కువ కాదు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని పోరాడాలి కానీ బాధపడకూడదు. అన్యానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగాలు చాలా పోస్టులు ఖాళీ వచ్చేసింది కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడో చోట పెట్టింది పీడీ గారిని. ఏ రంగంలో అయినా కూడా పోటీ అనేది ముఖ్యం. కానీ కొంతమందే గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన తక్కువ కాదు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని పోరాడాలి కానీ